జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో 417 మంది గ్రూప్ 1 రాస్తే 35 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని అన్నారు కేటీఆర్. మొత్తం లెక్క తన దగ్గర ఉందని చెప్పారు. దీనికి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ వివరాలు మంత్రి కేటీఆర్ కు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మొత్తం ఈ కారు కూతలు గుసిన సన్నాసులు రేవంత్ రెడ్డి బండి సంజయ్ మీరు కూడా యాడున్నారో జర వినురి. మల్యాల మొత్తం మండలం మొత్తం లెక్క చెప్తా జర వినురి కొద్ది ఓపికగిని ఉంది. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్ష ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో ఒక మల్యాల మండలం కాదు జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది. ఒకడే ఒక అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలేదు. స్వతంత్ర సంస్థ అయినప్పుడు ఆ శాఖ కేటీఆర్ కు సంబంధం లేనప్పుడు దీని మీద సిట్టు విచారణ చేసినప్పుడు ఆ సిట్టు విచారణ పూర్తి కాకముందే కోర్టుకు నివేదిక ఇవ్వకముందే కేటీఆర్ గారికి సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ సిట్ అధికారులను నేను డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంది, నువ్వు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వు.